Hello everyone, welcome to the Python Life YouTube channel. Here we are offering Java programming in Telugu. Telugulo Java anetuvanti dani kuda offer chestunnam. Ee opportunity kosam meeru Python Life anetuvanti YouTube channel lo subscribe chesukunte saripothundi. Ikkada ee website lo pythonlife.in Java programming తెలుగు.html అనేటువంటి వెబ్సైట్లో మీకు ఈ జావాకు సంబంధించినటువంటి ఈ జావా కోర్సుకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేటువంటివి అవైలబుల్గా ఉంటాయి. అండ్ హియర్ ఓకే వాచ్ డెమో కావచ్చు, ఓకే వాచ్ డెమో క్లాస్ కావచ్చు, అండ్ నెక్స్ట్ కోర్సు డీటెయిల్స్ కావచ్చు, సిలబస్ కావచ్చు, అండ్ వాట్ ప్రాజెక్ట్స్ వీఆర్ ఆఫరింగ్ and what we providing and some frequently asked questions, all those things anaitvantivi ikkada meeku available ga untai. Ok sari meeru ee website anaitvanti danni check cheskunna tarvata next meer course enroll avadam jarugutundi. Okay, so ee batch anaitvantidi next month manam launch chestunnam, so use the opportunity and next share to your friends and okay utilize this opportunity maximum, right? So in our previous videos we discussed about so how to install Java and how to execute Java program in by using a command prompt, and after that okay how to install Eclipse and how to create a project in Eclipse and how to create class in Eclipse and how to execute the class file in Eclipse anetvante concept gurinchi detailed ga manam discuss chesnam. Next ee video lo what exactly java, why Java is important in real time anetvante concept gurinchi ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ జావా? జావా అనేటువంటిది ఏమని చెప్తున్నాం, జావా ఈజ్ ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అండ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్. జావా అనేటువంటిది ఏమని చెప్తున్నామండి, జావా ఈజ్ ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అని చెప్తున్నాం. జావా అనేటువంటిది వన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. మరి ఆబ్జెక్ట్ అనేటువంటిది ఏంటి? అండ్ నెక్స్ట్ ఓకేనా, మరి జావాను ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అని ఎందుకు అంటున్నాం అనేటువంటి కాన్సెప్ట్ను నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ జావా? జావా ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ప్రోగ్రామింగ్ అండ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, ఇట్ ఈస్ నాట్ డిపెండ్స్. మరి ఎందుకు దీన్ని ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని చెప్తున్నాం, వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో జావా అనేటువంటిది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్. మరి హూ డెవలప్డ్ దిస్ జావా? ఓకే, మరి జావాను ఎవరు డెవలప్ చేసిరు అంటే, జావా ఈజ్ డెవలప్డ్ బై జేమ్స్ గోస్లింగ్. ఎవరు డెవలప్ చేసిరు జావాను? జేమ్స్ గోస్లింగ్ అనేటువంటి పర్సన్ డెవలప్ చేసిండు అని చెప్తున్నాం. డెవలప్డ్ బై జేమ్స్ గోస్లింగ్. సి ఓకేనా, జావా ఈజ్ డెవలప్డ్ బై జేమ్స్ గోస్లింగ్ ఫ్రమ్ సన్ మైక్రో సిస్టమ్స్. ఎప్పుడు ఎక్కడ వర్క్ చేస్తున్నాడు? సన్ మైక్రో సిస్టమ్స్ లో వర్క్ చేస్తున్నాడు ఇన్ ద ఇయర్ ఆఫ్ 1991 లో జావా డెవలప్మెంట్ అనేటువంటి దాన్ని స్టార్ట్ చేసింది. అండ్ లేటర్ అంటే ఆఫ్టర్ ఏమైంది, ఈ సన్ మైక్రో సిస్టమ్ నుంచి అండ్ ఈ జేమ్స్ గోస్లింగ్ డెవలప్ చేసినటువంటి ఈ జావాను ఎవరు అక్వైరింగ్ చేసుకున్నారు, ఎవరు ఓన్ చేసుకున్నారండి అంటే, ఇక్కడ ఒరాకిల్ కార్పొరేషన్ ఓన్డ్. ఒరాకిల్ కార్పొరేషన్ అక్వైర్డ్ జావా ఈజ్ అక్వైర్డ్ బై ఒరాకిల్ కార్పొరేషన్. అండ్ జావా అనేటువంటిది ఏమని చెప్తున్నాం, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అని చెప్తున్నాం. మరి ఆబ్జెక్ట్ ఏంటి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఏంటి అనేటువంటిది వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే వాట్ ఈజ్ జావా? జావా ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అండ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ డెవలప్డ్ బై జేమ్స్ గోస్లింగ్ ఫ్రమ్
మైక్రో సిస్టమ్స్, సన్ మైక్రో సిస్టమ్స్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1991, లేటర్ అక్వైర్డ్ బై ఒరాకిల్ కార్పొరేషన్. అండ్ నెక్స్ట్ క్యాన్ ఓకే. సో మరి జావా అనేటువంటిది, జావా ప్రొవైడ్స్ జేడీకే అంటే జావాలో అసలు ఇక్కడ మనకు డైరెక్ట్ జావా అనేటువంటిది మనకు అవైలబుల్ గా ఉండదు. మీ ప్రీవియస్ వీడియోస్ లో కూడా నేను ఏం చెప్పిన, ఇఫ్ యూ వాంట్ ఇన్స్టాల్ జావా, వాట్ యు వాంట్ డౌన్లోడ్ జేడీకే, యూ షుడ్ డౌన్లోడ్ ద జేడీకే. జేడీకే అనేటువంటి దాన్ని ఓకేనా డౌన్లోడ్ చేసుకొని జేడీకేను ఇన్స్టాల్ చేస్తే నీకు జావా అనేటువంటి ప్రోగ్రామ్స్ ను ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. చూడండి పాయింట్స్ ఎట్లా ఉన్నాయి. ఇట్ ప్రొవైడ్స్ అంటే విచ్ ప్రొవైడ్స్, జావా ప్రొవైడ్స్ జావా డెవలప్మెంట్ కిట్, జేడీకే జావా డెవలప్మెంట్ కిట్ దట్ కంటైన్స్ టూల్స్ ఫర్ డెవలపింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ జావా ప్రోగ్రామ్. అంటే ఇట్ ఇట్ ప్రొవైడ్స్ వన్ ఓకేనా టూల్, జేడీకే ప్రొవైడ్స్ అంటే ఈ జావా జేడీకే కంటెంట్స్ ఏ టూల్స్ ఫర్ డెవలపింగ్ వాట్ జావా ప్రోగ్రామ్స్, టు ఎగ్జిక్యూట్ జావా ప్రోగ్రామ్స్, టు డెవలపింగ్ జావా ప్రోగ్రామ్స్, టు డెవలప్ జావా ప్రోగ్రామ్, టు డెవలప్ ఓకే టు ఎగ్జిక్యూట్ జావా ప్రోగ్రామ్, యూ షుడ్ ఓకే ఇన్స్టాల్ జేడీకే. మరి జేడీకేలో విచ్ వర్షన్, నెంబర్ ఆఫ్ వర్షన్స్ ఆర్ దేర్ జేడీకే? ఓకే జేడీకే 17 ఆర్ జేడీకే 21 ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, యూ కెన్ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ అండ్ నెక్స్ట్ ఓకే డెవలప్ ద జావా ప్రోగ్రామ్ అండ్ ఎగ్జిక్యూట్ ద జావా ప్రోగ్రామ్ థరూలీ, రైట్? అండ్ వెన్ ఎవర్ వి ఇన్స్టాల్ ద జేడీకే ఇన్బిల్ట్ ఆఫ్ ది జేడీకే, వన్ మిషన్ ఈజ్ ఆటోమేటికల్లీ ఓకే ఇన్స్టాల్. దట్ మిషన్ నేమ్ ఈజ్ JVM, జావా వర్చువల్ మిషన్. ఓకే ఇక్కడ ఏం చెప్తున్నాము, ఎప్పుడైతే నువ్వు జేడీకే అనేటువంటి దాన్ని ఇన్స్టాల్ చేస్తావో ఇన్బిల్ట్ ఏమొస్తుంది ఏం చెప్తున్నా, జావా వర్చువల్ మిషన్. జావా ఇట్ ప్రొవైడ్స్, జావా ప్రొవైడ్స్ వాట్ అండి అంటే జేవిఎం. మరి ఈ జేవిఎం నుంచి నీకేంటి యూజ్, అంటే జేవిఎం ఓకే విచ్ ఇస్ ద జావా ఇంటర్ప్రీటర్, ఇంటర్ప్రీటర్ దట్ ఎగ్జిక్యూట్స్ బైట్ కోడ్. అంటే ఇప్పుడు ఇక్కడ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అనేటువంటిది టూ స్టెప్స్ లో జరుగుతుంది. ఫస్ట్ నువ్వు రాసినటువంటి హై లెవెల్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ బైట్ కోడ్, దట్ బైట్ కోడ్ ఈజ్ ఫైనలీ ఎగ్జిక్యూటెడ్. ఓకే సో మరి ఈ బైట్ కోడ్ ను ఎగ్జిక్యూట్ చేయడం కోసం ఏం కావాలి నీకు, జేవిఎం అనేటువంటిది రిక్వైర్డ్ అని చెప్తున్నాం. జేవిఎం ఈజ్ రిక్వైర్డ్, జేవిఎం ను యూజ్ చేస్తూ. అంటే ఇప్పుడు ఇక్కడ నీకు ఏముంటుంది, సోర్స్ కోడ్, కంపైలర్, బైట్ కోడ్, దట్ బైట్ కోడ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ యువర్ ప్రోగ్రామ్. అంటే స్టెప్స్ చూడండి, హౌ టు ఎగ్జిక్యూట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ రిక్వైర్డ్ ఓకే. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, జావా సోర్స్ కోడ్, దిస్ ఈస్ ద సోర్స్ కోడ్, దిస్ సోర్స్ కోడ్ ఈజ్ కంపైల్డ్ బై జావా కంపైలర్. అండ్ నెక్స్ట్ వెన్ ఎవర్ వి కంపైల్డ్ జావా ప్రోగ్రామ్ దట్ జావా డాట్ జావా ఫైల్ ఈజ్ కన్వర్టెడ్ యాజ్ ఏ డాట్ క్లాస్ ఫైల్, దట్ మీన్స్ బైట్ కోడ్, దట్ బైట్ కోడ్ ఈజ్ అగైన్ కన్వర్టెడ్ యాజ్ అవుట్పుట్. ఇక్కడ అంటే నీకు అవుట్పుట్ అనేటువంటిది మనం ఏం చెప్తున్నాము, ఇఫ్ ఇట్ ఈజ్ యువర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, దిస్ జావా అనేటువంటిది ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే ఏంటి ఇక్కడ నీకు, ఇట్ మే బి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్,
JVM can convert your output into Linux operating system. And a Linux operating system lo output and it went to the display outundi. If it is your okay, operating system is Mac, Mac lo create outundi. Play then if it is your operating system is Windows, Windows lo ki execute chestundi. Okay, this is a way of executing the Java program. And already manam డిస్కస్ చేసినాం ఇన్ అవర్ డెమో సెషన్లో. అగైన్ ఇక్కడ మళ్ళీ మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, హౌ టు ఎగ్జిక్యూట్ అనేటువంటి కాన్సెప్ట్ను డిస్కస్ చేస్తున్నాం. రైట్, సో సీ హియర్ అండ్ కంప్లీట్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ది వాట్ అండి జేవిఎం సోర్స్ కోడ్. ఇక్కడ ఏమని చెప్తున్నాను దీన్ని సోర్స్ కోడ్ అని చెప్తున్నాను, సోర్స్ కోడ్, source code. This source code is source code. ఇక్కడ ఈ సోర్స్ కోడ్ ను కంపైలర్, జావా కంపైలర్, జావా కంపైలర్ అండ్ హియర్ దిస్ వన్ ఈజ్ జావా కంపైలర్, 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 జావా కంపైలర్ ఇక్కడ. రైట్, కంపైలర్. మరి జావా కంపైలర్ ఏం చేస్తుంది ఈ సోర్స్ కోడ్ను? ఓకే, అంటే ఈ జావా కంపైలర్ ఏ కమాండ్ని యూజ్ చేస్తూ కంపైల్ చేస్తున్నాం మనం? కమాండ్ ప్రాంప్ట్లో జావా సి జావా సి జావా కంపైలర్, దట్ ఈస్ ద సోర్స్ కోడ్. సోర్స్ కోడ్ మీన్స్ ఇక్కడ డాట్ జావా క్లాస్, డాట్ జావా ఎక్స్టెన్షన్, డాట్ జావా ఎక్స్టెన్షన్ హియర్ యువర్ ఫైల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏమని చెప్తున్నాం, ఫైల్ నేమ్ డాట్ జావా ఎక్స్టెన్షన్ అనేటువంటిది ఉంటుంది, జావా ఎక్స్టెన్షన్ సోర్స్ కోడ్. ఈ సోర్స్ కోడ్ను కంపైలర్ కంపైల్ చేస్తుంది. కంపైల్ చేసిన తర్వాత ఇది ఏ ఫార్మాట్లోకి కన్వర్ట్ అవుతుంది? బైట్ కోడ్లోకి కన్వర్ట్ అవుతుంది, బైట్ కోడ్. ఈ బైట్ కోడ్, ఓకే, బైట్ కోడ్, వెయిట్ ఎ మూమెంట్, రైట్, బైట్ కోడ్, బైట్ కోడ్, దట్ ఈస్ బైట్ కోడ్ మీన్స్ దాట్ క్లాస్, క్లాస్ ఫైల్లోకి కన్వర్ట్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏమైతుంది, ప్రోగ్రామ్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఎవరు యూజ్ అవుతున్నారు, ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు? దిస్ బైట్ కోడ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ బై జేవిఎం, జేవిఎం అండ్ హియర్ ఆల్సో జేవిఎం. ఓకే, జేవిఎం, జే VM and here also JVM. JVM can execute all these things. JVM. And if it is a Linux operating system, Linux, Linux operating system, okay, or like Mac operating system, if it is Mac, MSC, Mac operating system, if it is Linux, Linux operating system lo execute chestundi. Linux operating system, or లేదంటే if it is Windows operating system, Windows, just Windows, right, Windows operating system. చూడండి, ఓకే, జావా ప్రోగ్రామ్ అనేటువంటిది వే ఆఫ్ ఎగ్జిక్యూషన్, హౌ టు ఎగ్జిక్యూట్ జావా ప్రోగ్రామ్ అనేటువంటి దాని గురించి ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి జావా, జావా ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అండ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అండ్ డెవలప్డ్ బై జేమ్స్ గోస్లింగ్, డెవలప్డ్ బై జేమ్స్ గోస్లింగ్, ఎప్పుడు? ఇన్ ద ఇయర్ ఆఫ్ 1991. లేటర్ అక్వైర్డ్ బై బ్రైటిల్ కార్పొరేషన్. అండ్ మీకు జావా అనేటువంటిది ఎట్లా అవైలబుల్ గా ఉంటుంది, అంటే యాజ్ ఏ జేడీకే, జేడీకే జావా డెవలప్మెంట్ కిట్ అని చెప్తున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకేమని చెప్తున్నాం. ఓకే, సో ఎప్పుడైతే నువ్వు జేడీకే అనేటువంటిది ఇన్స్టాల్ చేస్తావో అండ్ ఇట్ ప్రొవైడ్స్, జేడీకే ప్రొవైడ్స్ జేవిఎం, జావా వర్చువల్ మిషన్. మరి ఇది ఏం చేస్తుంది? ఓకేనా, అది దీన్ని ఏమని చెప్తున్నాం, జావా వర్చువల్ మిషన్ విచ్ ఇస్ ఏ ఓకేనా జావా ఇంటర్ప్రిటర్ దట్ ఎగ్జిక్యూట్స్ బైట్ కోడ్. అంటే మరి ఇంటర్ప్రిటర్ ఏంటి, కంపైలర్ ఏంటి? కంపైలర్ అనేటువంటిది ఏం చేస్తుంది, కంపైల్ ద సోర్స్ కోడ్
ఓకే, సోర్స్ కోడ్ ఎటా కంపైల్ ద సోర్స్ కోడ్ ఆర్ లేదంటే కన్వర్ట్ ద హై లెవెల్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ టు లో లెవెల్ ఇన్స్ట్రక్షన్స్ ఎటా కంపైల్ చేస్తుంది. ఎప్పుడైతే ఎటా కంపైల్ చేసినటువంటి ఈ కోడ్ అనేటువంటి దేంట్లోకి కన్వర్ట్ అవుతుంది అని చెప్తున్నాం, బైట్ కోడ్ లోకి కన్వర్ట్ అవుతుంది. దట్ బైట్ కోడ్ ఈజ్ కన్వర్టెడ్ లైన్ బై లైన్. అందుకే దాన్ని ఏమని చెప్తున్నాం, ఇంటర్ప్రీటర్. ఇంటర్ప్రీటర్ ఈజ్ ఆల్సో లైక్ ఏ కంపైలర్, బట్ ఇట్ కన్వర్ట్స్, ఇట్ ఎగ్జిక్యూట్స్ లైన్ బై లైన్, లైన్ బై లైన్. బట్ కంపైలర్ కెన్ కన్వర్ట్స్ ఆల్ ఇన్స్ట్రక్షన్స్ ఎట్ ఏ టైమ్. సో ఇక్కడ ఈ జేవిఎం ఏం చేస్తుందండి అంటే, ఈ బైట్ కోడ్ ను లైన్ బై లైన్, ఇఫ్ ఇట్ ఈస్ మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. అండ్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లైనక్స్ మీద, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ మీద ఎగ్జిక్యూట్ చేస్తుంది. అది ఇప్పుడు ఇక్కడ మనం జావా అనేటువంటిది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని చెప్తున్నాం. ఎందుకు ఇండిపెండెంట్? ఇక్కడ జేవిఎం కింద కన్వర్ట్ ఇన్ టు దిస్, ఓకేనా, ప్లాట్ఫామ్ జేవిఎం కింద కన్వర్ట్ దిస్ ఇండి ప్లాట్ఫామ్ జేవిఎం కింద కన్వర్ట్ దిస్ ఓకేనా ప్లాట్ఫామ్. అంటే నీకు ఏ ప్లాట్ఫామ్ లోకి అయినా కూడా నీకు ఎవరు వర్క్ అవుతుండ్రు, జేవిఎం అనేటువంటిది ఉంటుంది. అండ్ మిగతా లాంగ్వేజెస్ కు అంటే లైక్ సి కానీ సి ప్లస్ ప్లస్ కానీ దెర్ ఈస్ నో ఓకే టూల్ లైక్ జేవిఎం. అంటే అది వాటిని ఏమని చెప్తాం మనం, డిపెండెంట్ ప్లాట్ఫామ్ డిపెండెంట్ అని చెప్తుంటాం. అంటే దట్ మీన్స్ సి అనేటువంటిది మనం ఒకవేళ మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ సపరేట్ మాడ్యూల్ ఫర్ ఓకేనా మ్యాక్, అండ్ లైనక్స్ కోసం సపరేట్, అండ్ విండోస్ కోసం సపరేట్. సపరేట్ అంటే ఒక పర్టికులర్ ఎన్విరాన్మెంట్ కోసం, పర్టికులర్ ప్లాట్ఫామ్ కోసం, పర్టికులర్ అప్లికేషన్ అనేటువంటి దాన్ని యూజ్ చేయాల్సి వస్తుంది. బట్ ఇట్ ఆర్ నాట్ రిక్వైర్డ్ లైక్ దట్ ఓకేనా. జేవిఎం కన్నా కన్వర్ట్, జేవిఎం కన్నా ఓకేనా కన్వర్ట్ ద బైట్ కోడ్ ఇన్ టు మ్యాక్, జేవిఎం కెన్ కన్వర్ట్ లైనక్స్, జేవిఎం కెన్ కన్వర్ట్ విండోస్ యువర్ బైట్ కోడ్ ఇన్ టు డిఫరెంట్ ఓకేనా వాటిలోకి కన్వర్ట్ చేస్తుంది. అందుకే మనం ఏం చెప్తున్నాం, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, ఇండిపెండెంట్ గా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. వీ కెన్ ఇండిపెండెంట్, వీ కెన్ ఇండిపెండెంట్లీ ఎగ్జిక్యూట్. అంటే దట్ మీన్స్ ఇంకా ఇన్ డీటెయిల్ గా చెప్పాలంటే, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ లో డెవలప్ చేసినటువంటి జావా ప్రోగ్రామ్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ ఇన్ లైనక్స్ విత్ ఓకేనా స్మాల్ ఆర్ వితౌట్ స్మాల్ మాడిఫికేషన్స్. లైనక్స్ లో డెవలప్ చేసినటువంటి మేబీ రన్ ఇన్ ఏమని చెప్తున్నాం, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ విత్ మాడిఫికేషన్స్ ఆర్ వితౌట్ మాడిఫికేషన్స్. అండ్ దిస్ ఈస్ అబౌట్ సింపుల్ ఓకేనా జావా ఇంట్రడక్షన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ జావాలో మనకి ఏం కావాలి అనేటువంటి దాని గురించి ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. అండ్ ఆఫ్టర్ దట్ హియర్ సమ్ ఫీచర్స్ ఆర్ దేర్ జావా కెన్ సపోర్ట్ ద ఫీచర్స్, దోస్ ఫీచర్స్ లైక్ ఓకేనా ప్రాపర్టీస్ ఆర్ ఫీచర్స్ ఆఫ్ ది జావా, ప్రాపర్టీస్ ఆర్ ఫీచర్స్ ఆఫ్ ది జావా, దోస్ ఆర్ నంబర్ ఆఫ్ ఫీచర్స్ ఆర్ దేర్. సీ హియర్ ప్రాపర్టీస్ ఆర్ ఫీచర్స్ ఆఫ్ జావా, సో దోస్ ఫీచర్స్ ఓకే సింపుల్. జావా ఈజ్ సింపుల్, Java is secure, Java is portable, Java is object oriented, Java is robust, Java is architecture neutral, or latent platform independent, just now we discussed. Java can support multi-threaded, at more than one process can run at a time, interpreted, just now we discussed line by line execution, high performance, yes, performance speed is high, and Java is distributed, that means shareable, and dynamic nature. So these are the properties or okay, the features of the Java, right? So first one, why Java is simple, why Java is simple, and here okay, whenever we are using Java, whenever we are learning Java, whenever we are executing Java, those things are simple, and like those syntaxes are very similar to C
And also those symbols, those syntaxes are like C++. Syntaxes are okay, similar to C and C++ అని చెప్తున్నాం. అంటే మరి సార్ ఇప్పుడు ఇక్కడ మనం జావా నేర్చుకోవాలంటే కంపల్సరీగా C++ గురించి తెలుసుకోవాలా, అంటే మళ్ళీ వాటిని నేర్చుకొని ఇక్కడికి జావాకు రావాలా, అంటే అంత నీడ్ అయితే అవసరం లేదు అని చెప్తున్నాను నేను ఇక్కడ. నాట్ దట్ మచ్ ఆఫ్ రిక్వైర్డ్, ఎందుకంటే ఇక్కడనే మనం ఆల్మోస్ట్ దోస్ థింగ్స్ అనేటువంటి వాటిని డిస్కస్ చేస్తాం. జావా ప్రోగ్రామింగ్, జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ వెరీ సింపుల్ అండ్ ఈజీ టు లెర్న్ అండ్ అండర్స్టాండ్ ద కోడ్. ఈజీ టు లెర్న్ అండర్స్టాండ్ అండ్ కోడ్ ఈజ్ ఆల్సో జనరేటెడ్ ఈజీలీ, ఈజీ టు జనరేట్ ద కోడ్. అండ్ మోస్ట్ ఆఫ్ ది సింటాక్సెస్ ఇన్ జావా ఫాలోస్ ద సి అండ్ C++. సి అండ్ C++ అనేటువంటి కాన్సెప్ట్స్ ను యూజ్ చేస్తూ మనం ఏం చేస్తున్నామండి అంటే జావా అనేటువంటి దాన్ని ఓకేనా యూజ్ చేస్తున్నాం. సి హియర్ మోస్ట్ ఆఫ్ ది సింటాక్సెస్ ఇన్ జావా ఫాలో బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ సి అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ సిమిలర్ టు C++. అండ్ ప్రతి డెఫినేషన్స్ అనేటువంటివి, కీవర్డ్స్ అనేటువంటివి ఆల్మోస్ట్ సి అండ్ C++ లో ఉండేటువంటి కాన్సెప్ట్స్ రిపీట్ అవుతాయి. బట్ ఓకే జస్ట్ రైటింగ్ ఆఫ్ ది సింటాక్స్ ఈజ్ డిఫరెంట్. అవే కీవర్డ్స్ అండ్ సమ్ ఎక్స్ట్రా థింగ్స్, అవే డెఫినేషన్స్, సమ్ యాడింగ్ సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్, దట్ ఈస్ ద రీజన్ జావా ఈజ్ సింపుల్. ఓకే అండ్ ఇక్కడ మనం దేన్ని యూజ్ చేస్తున్నాం ఓకే అండ్ ఇన్ జావా ప్రోగ్రామింగ్ వి ఆర్ ఎలిమినేటెడ్ మెనీ కాంప్లికేటెడ్ థింగ్స్, కాంప్లికేటెడ్ ఫీచర్స్ వి ఎలిమినేటెడ్ సో మెనీ కాంప్లికేటెడ్ ఫీచర్స్ ఇన్ జావా ఎలిమినేటెడ్. మరి వాట్ ఆర్ దోస్ కాంప్లికేటెడ్ ఫీచర్స్ హియర్? సి ఇన్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మెనీ కాంప్లికేటెడ్ ఫీచర్స్ ఆర్ ఓకే ఎలిమినేటెడ్ లైక్ వాట్ అండి? దీస్ థింగ్స్ లైక్ పాయింటర్స్, పాయింటర్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ జావా. ఆపరేటర్ ఓవర్లోడింగ్ అండ్ స్ట్రక్చర్స్ యూనియన్స్ దోస్ థింగ్స్ ఆర్ ఎలిమినేటెడ్ ఇన్ జావా, హ్యావ్ బీన్ రిమూవ్డ్ ఎక్సెట్రా, హ్యావ్ బీన్ రిమూవ్డ్ ఫ్రమ్ జావా. దీస్ థింగ్స్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ జావా. ఓకే హ్యావ్ బీన్ రిమూవ్డ్ ఫ్రమ్ జావా. సో అందుకే మనం జావా అనేటువంటిది వెరీ సింపుల్ అని చెప్తున్నాం. అండ్ ఇవి ఎక్కడ అవైలబుల్ గా ఉన్నాయి అంటే ఏం చెప్తున్నాం, పాయింటెడ్స్ సి అండ్ ఆపరేటర్ ఓవర్లోడింగ్ C++, స్ట్రక్చర్స్ ఇన్ సి అండ్ యూనియన్స్ ఇన్ సి అండ్ దాంట్లో ఉండేటువంటి దోస్ థింగ్స్ ఆర్ ఎలిమినేటెడ్ ఇన్ జావా, జావాలో ఎలిమినేట్ చేస్తున్నాం వాటన్నిటిని. అండ్ నెక్స్ట్ ఇంకేం చెప్తున్నాం ఇక్కడ, హియర్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ ఫీచర్ ఇన్ జావా దట్ ఈస్ కాల్డ్ గార్బేజ్ కలెక్టర్. మరి వాట్ ఈస్ గార్బేజ్ కలెక్టర్? గార్బేజ్ కలెక్టర్ మీన్స్ ఓకే అన్యూజ్డ్ మెమరీ లొకేషన్, అన్యూజ్డ్ మెమరీ ఈజ్ ఆటోమేటికల్లీ యూజ్డ్ బై ద ఆబ్జెక్ట్స్. ఇక్కడ గార్బేజ్ కలెక్టర్, గార్బేజ్ అంటే ఇక్కడ మనం C++ లో ఏం చేస్తామండి అంటే వేరియబుల్స్ అనేటువంటివి డిక్లేర్ చేసుకుంటాం విత్ డేటా టైప్స్. ఎప్పుడైతే వేరియబుల్స్ అనేటువంటి వాటిని డిక్లేర్ చేసుకుంటామో అప్పుడు నీకేమవుతుంది, ఆ వేరియబుల్స్ కోసం మెమరీ అనేటువంటిది ఇనిషలైజ్ అయి ఉంటుంది. సో మరి ఆ మెమరీ అనేటువంటిది, ఆ వేరియబుల్స్, ఆ ప్రోగ్రామ్ అనేటువంటిది రన్నింగ్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓకేనా అక్కడ ఏదైతే మెమరీ అనేటువంటిది యూటిలైజ్ చేసుకుంటుందో ఆ వేరియబుల్స్ దోస్ ఆర్ ఓకేనా క్రియేటెడ్ యాజ్ ఎ గార్బేజ్. అంటే అవి అన్యూజ్డ్ మెమరీ స్పేస్ గా క్రియేట్ అయిపోతాయి వన్స్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆ వేరియబుల్ యొక్క మెమరీ అనేటువంటిది అన్యూజ్డ్ గా అట్లే క్రియేట్ అయిపోతుంది.
కానీ జావాలో నాట్ లైక్ దాట్. ఒక వేరియబుల్, ఒక ప్రోగ్రామ్ లో మనం యూజ్ చేసినటువంటి వేరియబుల్స్, అక్కడ నీకు ఏమవుతుంది, సమ్ మెమరీ అనేటువంటిది క్రియేట్ అవుతుంది ఆ వేరియబుల్స్ కు, లేదంటే ఆబ్జెక్ట్ అనేటువంటిది క్రియేట్ ద మెమరీ ఫర్ ద క్లాస్. వన్స్ ఆబ్జెక్ట్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత, ప్రోగ్రామ్ అనేటువంటిది కంప్లీట్ అయిన తర్వాత, వాట్ ఎవర్ ద మెమరీ ఈజ్ క్రియేటెడ్ బై ఈ ఆబ్జెక్ట్ ఫర్ ద ప్రోగ్రామ్, దట్ ఈస్ దట్ మెమరీ ఈజ్ రీఅలొకేటెడ్ ఫర్ అనదర్ ఆబ్జెక్ట్. దాన్ని మనం ఇక్కడ ఏమని చెప్తున్నాం, గార్బేజ్ కలెక్షన్ అని చెప్తున్నాం. దట్ ఈస్ ద మోర్ పవర్ఫుల్ ఫీచర్ ఇన్ జావా అని చెప్తున్నాం. ఓకే, సో దిస్ ఈస్ ద రీజన్ జావా ఈజ్ వెరీ సింపుల్. మనం సింపుల్ అని చెప్తాం, జావా ఈజ్ వై ద ఓకే, వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ జావా, జావా ఈజ్ సింపుల్ అండ్ జావా ఈజ్ ఏమని చెప్తున్నాం, ఓకేనా, సెక్యూర్ అండ్ నెక్స్ట్ జావా ఈజ్ ఓకేనా పోర్టబుల్, ఇట్లా చెప్పుకుంటూ పోతున్నాం. బై జావా ఈజ్ సింపుల్, అప్పుడు మనం ఈ పాయింట్స్ అన్ని రేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఓకే, జావా ఈజ్ సెక్యూర్, ఇందాక నేను చెప్పినా కదా జావా ఈజ్ సింపుల్ అని చెప్పినాం. ఓకే రైట్ ఫైన్, వై జావా ఈజ్ సింపుల్ అనేటువంటి దానికి ఇక్కడ రీజన్స్ ఉన్నాయి మన దగ్గర. నెక్స్ట్ జావా ఈజ్ సెక్యూర్ అని చెప్తున్నాం, సెక్యూర్ జావా ఈజ్ సెయిడ్ టు బి మోర్ సెక్యూర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎందుకు, వై జావా ఈజ్ మోర్ సెక్యూర్? హియర్ వి ఆర్ నాట్ యూజింగ్ పాయింటర్స్ కాన్సెప్ట్, పాయింటర్ కాన్సెప్ట్ ని యూజ్ చేయట్లేదు. నేను ఇందాకనే చెప్పిన మీకు జావా ఈజ్ సింపుల్, వై జావా ఈజ్ సింపుల్, హియర్ వి ఆర్ రిమూవింగ్ ద కాంప్లికేటెడ్ ఫీచర్స్ లైక్ ఓకేనా పాయింటర్స్, ఆపరేటర్ ఓవర్లోడింగ్ అండ్ నెక్స్ట్ ఇంకేం చెప్తున్నాం, ఓకేనా స్ట్రక్చర్స్, యూనియన్స్ అనేటువంటి కాన్సెప్ట్ ను రిమూవ్ చేస్తున్నాం అని చెప్తున్నాం. ఇప్పుడు పాయింటర్ ఈజ్ నథింగ్ బట్ వాట్ అండి, అడ్రస్ ఆఫ్ ది వేరియబుల్. అంటే ఇప్పుడు ఇక్కడ నువ్వు వేరియబుల్ అనేటువంటిది ఎక్కడ స్టోర్ అయ్యింది అనేటువంటి అడ్రస్ ఇండికేటెడ్ బై ఏ పాయింటర్. మరి ఆ అడ్రస్ అనేటువంటిది నీకు తెలిస్తే ఏమవుతుంది, ఇన్ దట్ అడ్రస్ వాట్ వాల్యూ ఈజ్ దేర్ అనేటువంటిది మనకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఎప్పుడైతే అక్కడ ఏ వాల్యూ ఉంది అని చెప్తామో ఓకేనా, దట్ ప్రోగ్రామ్ ఈజ్ నాట్ సెక్యూర్డ్ చెప్పకూడదు. ఎందుకంటే ఓకేనా డేటా అనేటువంటిది సెన్సిటివ్ డేటా ఉన్న ప్రాబ్లం అవుతుంది. అంటే లైక్ ఒకవేళ నీ వెబ్ పేజ్ అనేటువంటిది డిజైన్డ్ ఫర్ యూజర్ నేమ్ పాస్వర్డ్స్, అంటే ఏదైనా ఒక లాగిన్ పేజ్ ని డెవలప్ చేసినావు, అప్పుడు లాగిన్ పేజ్ అన్నప్పుడు నువ్వు లాగిన్ లోకి ఏమి ఎంటర్ చేస్తావు, యువర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేటువంటి దాన్ని ఎంటర్ చేస్తాం. మరి ఎప్పుడైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేటువంటిది ఉంటుందో అప్పుడు ఏమైతుంది అక్కడ ఓకే, దాని అడ్రస్ అనేటువంటిది తెలిస్తే అడ్రస్ కి వెళ్ళి ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ను కలెక్ట్ చేసి నీకు లాగిన్ అనేటువంటిది ఆటోమేటిక్ గా అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఇక్కడ పాయింటర్ కాన్సెప్ట్ అనేటువంటి దాన్ని రిమూవ్ చేసినాం. మరి ఏ కాన్సెప్ట్ ను ఇంప్లిమెంట్ చేసినాం, అంటే ఇక్కడ యాప్లెట్ అనేటువంటి కాన్సెప్ట్ ని యూజ్ చేస్తున్నాం. యాప్లెట్ అనేటువంటి కాన్సెప్ట్ ని యూజ్ చేస్తూ వి డెవలప్డ్ ద వెబ్ అప్లికేషన్స్. జస్ట్ నౌ ఐ డిస్కస్డ్ లాగిన్ పేజ్, లాగిన్ పేజ్ మీన్స్ వాట్, ఇట్ ఈస్ ఎ వెబ్ అప్లికేషన్ ఆర్ నాట్? ఓకే, వెబ్ అప్లికేషన్. టు డెవలప్ దట్ వెబ్ అప్లికేషన్ వి ఆర్ యూజింగ్ యాప్లెట్ కాన్సెప్ట్. ద యాప్లెట్ ఇన్ జావా డస్ నాట్ అలో యాక్సెస్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ది కంప్యూటర్. అంటే పర్టికులర్ యాప్లెట్ అనేటువంటిది వేరే అదర్ పార్ట్స్ అనేటువంటి దాన్ని ఓకేనా యాక్సెప్ట్ చేయదు ఇక్కడ. సో దీని నుంచి నీకు ఏమవుతుందండి, అంటే అనాథరైజ్డ్ యాక్సెస్ నుంచి నీ ప్రోగ్రామ్ను, అనాథరైజ్డ్ యాక్సెస్ నుంచి నీ ప్రోగ్రామ్ను ప్రొటెక్ట్ చేస్తుంది ఏది, యాప్లెట్ అనేటువంటి కాన్సెప్ట్. దట్ ఈస్ ద రీజన్ జావా ఈజ్ సెక్యూర్ అని చెప్తున్నాం. ఇవన్నీ మళ్ళీ మనం తర్వాత ఓకేనా వన్ బై వన్ డిస్కస్ చేస్తాం. వాట్ ఈస్ యాప్లెట్ అనేటువంటిది, ఓకేనా హౌ టు యూజ్ యాప్లెట్ అనేటువంటిది ఓకేనా మన రెగ్యులర్ సెషన్ లో మనం డిస్కస్ చేస్తాం. రైట్, అండ్ నెక్స్ట్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఓకే అండ్ పోర్టబుల్. పోర్టబిలిటీ మీన్స్ వాట్ అండి, పోర్టబిలిటీ మీన్స్ అంటే దోస్ థింగ్స్ ఆర్ డిజైన్డ్ ఇన్ వన్ సిస్టమ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ అనదర్ సిస్టమ్ విత్ చేంజెస్ ఆర్ లేదంటే వితౌట్ చేంజెస్. పోర్టబిలిటీ ఈజ్ వన్ ఆఫ్ ది కోర్ ఫీచర్.
విచ్ ఎనబుల్స్ ద జావా ప్రోగ్రామ్ టు రన్ ఇన్ ఎనీ కంప్యూటర్. ఇందాకనే చెప్పిన అంటే డెవలప్డ్ ఇన్ వన్ సిస్టమ్ అండ్ నెక్స్ట్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ అదర్ సిస్టమ్. అంటే దట్ మీన్స్ ఏంటండి అంటే ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్, ఇక్కడ సిస్టమ్ అంటే ఏదో కాదు. ఇప్పుడు నేను మీకు వెరీ బిగినింగ్ ఏం చెప్పిన, ఓకేనా? సో ఇక్కడ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏంటివి, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటి ఉన్నాయి. సో మరి వీటిలో ఏం యూజ్ చేస్తున్నాం మనం అంటే, ఓకే లైక్ ఏంటండి, నువ్వు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో రన్ చేసినటువంటి డెవలప్ చేసినటువంటి ప్రోగ్రామ్ మే ఎగ్జిక్యూట్ ఇన్ ఇక్కడ లైనక్స్. లైనక్స్ లో డెవలప్ చేసింది మ్యాక్ విత్ చేంజెస్ ఆర్ వితౌట్ చేంజెస్, దట్ ఈస్ కాల్డ్ పోర్టబిలిటీ. పోర్టబిలిటీ అనేటువంటి చెప్తున్నాం, ఓకేనా? జావా ప్రోగ్రామ్ రన్ ఆన్ ఎనీ కంప్యూటర్ ఆర్ లేదంటే ఆపరేటింగ్ సిస్టమ్. ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాం, యాప్లెట్ డెవలప్డ్ యూజింగ్ జావా రన్ ఆన్ డిఫరెంట్ సిపియూస్ లో యూ కెన్ రైట్, డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ లో యూ కెన్ ఎగ్జిక్యూట్ అండ్ ఆల్సో యూ కెన్ ఓకే ఎగ్జిక్యూట్ ఇన్ డిఫరెంట్ బ్రౌజర్స్. యాప్లెట్ ప్రోగ్రామ్, యాప్లెట్ అనేటువంటిది, యాప్లెట్ అనేటువంటిది దాన్ని యూజ్ చేసి ఏం చేస్తున్నాం, జియూఐ అప్లికేషన్ మనం డెవలప్ చేసుకుంటాం, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. మరి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనేటువంటిది ఇప్పుడు మనం బ్రౌజర్స్ యూజ్ చేస్తున్నామండి, బ్రౌజర్స్ అనేటువంటి డిఫరెంట్ బ్రౌజర్స్ ఆర్ అవైలబుల్ ఆర్ నాట్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అని చెప్తున్నాం, ఓకేనా, క్రోమ్ అని చెప్తున్నాం, మొజిల్లా అని చెప్తున్నాం, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అని చెప్తున్నాం. అంటే నీకు వెబ్ పేజ్ అనేటువంటిది డెవలప్ అయినటువంటి వెబ్ పేజ్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ ఇన్ ఆర్ లేదంటే ఓపెన్ ఇన్ ఎనీ అదర్ ఎనీ బ్రౌజర్ ఆర్ నాట్, ఎనీ బ్రౌజర్ లో మనం ఏం చేయొచ్చు ఇక్కడ, ఓకే నీ అప్లికేషన్ అనేటువంటి దాన్ని రన్ చేస్తున్నాం, ఓపెన్ చేస్తున్నాం. లైక్ వైజ్ జావా ప్రోగ్రామ్ ఆల్సో కెన్ రన్ ఆన్ ఎనీ కంప్యూటర్ ఆర్ లేదంటే ఇన్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్తున్నాం, దట్ ఈస్ కాల్డ్ పోర్టబుల్. దీనికి సింపుల్ ఒకటే ఎగ్జాంపుల్, మనం ఏం చేస్తున్నామండి, ఓకేనా, మొబైల్ యూజ్ చేస్తున్నాం. ఈ మొబైల్ యూసేజ్ లో ఏంటి, నీకు ఒక సిమ్ కార్డ్ అనేటువంటిది ఇస్తారు. మరి ఆ సిమ్ కార్డ్ ఇట్ మే బి ఎనీ నెట్వర్క్, ఇట్ మే బి ఐడియా, ఇట్ మే బి ఎయిర్టెల్ ఆర్ ఇట్ మే బి వొడాఫోన్. అంటే ఇప్పుడు వొడాఫోన్ ఐడియా బోత్ ఆర్ రా, ఓకే మెర్జ్ టుగెదర్ విఐ, విఐ వొడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ ఆర్ లేదంటే జియో, ఇట్లా మనకు నెట్వర్క్ ఏదో ఒక నెట్వర్క్ ని యూజ్ చేస్తున్నాం. మనకు అక్కడ ఏదో ఇన్కన్వీనియంట్ అనేటువంటిది ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ యూజింగ్ ఓకేనా విఐ, ఐఎమ్ ఫీలింగ్ వెరీ ఇన్కంఫర్టబుల్ దేర్. ఇమ్మీడియట్ గా నేనేం చేస్తున్నా, విఐ నుంచి ఎయిర్టెల్ లోకి పోర్ట్ అవుతున్నా. అంటే అప్పుడు నాకు నెంబర్ ఏమైనా చేంజ్ అవుతుందా, వితౌట్ చేంజింగ్ మై నెంబర్ ఐఎమ్ పోర్టింగ్, అంటే సేమ్ కాల్స్ సేమ్ ఎవ్రీథింగ్ అనేటువంటిది ఇక్కడ విఐ నుంచి నాకు ఎయిర్టెల్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి కదండి. సో దాన్ని మనం పోర్టబిలిటీ అని చెప్తున్నాం. పోర్టబిలిటీ మీన్స్ ఓకేనా, యువర్ ప్రోగ్రామ్ కెన్ రన్ ఇన్ ఎనీ కంప్యూటర్ ఆర్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్తున్నాం, ఓకేనా, దట్ ఈస్ కాల్డ్ పోర్టబిలిటీ. అండ్ నెక్స్ట్ చూడండి, జావా ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అని చెప్తున్నాం. సో అంటే ఇక్కడ ద మెయిన్ ఫీచర్ ఆఫ్ జావా ఈజ్ ఆబ్జెక్ట్, అంటే దట్ మీన్స్ ఎవ్రీ జావా ప్రోగ్రామ్ హ్యావింగ్ ఏ ఆబ్జెక్ట్. అంటే క్లాస్ అనేటువంటిది మనం క్రియేట్ చేస్తున్నామంటే ఆ క్లాస్ కు ఆబ్జెక్ట్ అనేటువంటిది క్రియేట్ చేస్తున్నాం. త్రూ దట్ ఆబ్జెక్ట్ ఓన్లీ జావా కెన్ బి ఎగ్జిక్యూటింగ్. సీ హియర్, జావా ఈజ్ సెయిడ్ టు బి ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. వై జావా ఈజ్ కాల్డ్ ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్? ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఓకే ఆబ్జెక్ట్ ఇన్ జావా. ఇన్ జావా ఎవ్రీథింగ్ ఈజ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ప్రతిది ఆబ్జెక్ట్ నుంచే రన్ అవ్వాలి. అసలు మనం ఆబ్జెక్ట్ అంటే ఏంటి, అసలు ఆబ్జెక్ట్ ని ఎట్లా క్రియేట్ చేస్తాం ఏందనేటువంటిది మనకు నెక్స్ట్ ప్రాక్టికల్ పార్ట్ అనేటువంటిది స్టార్ట్ అయిన తర్వాత డిస్కస్ చేస్తాం. ఇక్కడ జస్ట్ వీఆర్ డిస్కస్ అబౌట్ ద ఫీచర్స్ ఓన్లీ, కాకపోతే ఈ పాయింట్ గుర్తు పెట్టుకోండి. ఏమని చెప్తున్నాం, ఇన్ జావా ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ అని చెప్తున్నాం. ఇట్ సపోర్ట్స్ ఆల్ ద ఫీచర్స్ ఆఫ్
ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ పారాడిగ్మ్. నెక్స్ట్ నేను ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనేటువంటిది ఏంటి, వాట్ ఎగ్జాక్ట్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ వాట్ ఇట్ కంటెన్స్ అనేటువంటిది ఎవ్రీథింగ్ ఐ విల్ డిస్కస్ హియర్. ఏమని చెప్తున్నాం ఇక్కడ, ఇట్ సపోర్ట్స్ జావా కెన్ సపోర్ట్ ఆల్ ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ అండ్ ఆల్సో జావా కెన్ సపోర్ట్ ద ప్రిమిటివ్ డేటా టైప్స్. ప్రిమిటివ్ డేటా టైప్స్ మరి వాట్ ఎగ్జాక్ట్లీ ప్రిమిటివ్ డేటా టైప్ దట్ విల్ డిస్కస్ ఇన్ డేటా టైప్స్ కాన్సెప్ట్. ఓకేనా, అండ్ వాట్ ఈస్ రాపర్ క్లాస్. రాపర్ క్లాస్ అనేటువంటిది కూడా మనం డిస్కస్ చేస్తాం. అంటే దట్ మీన్స్ ఏంటండి అంటే ఇక్కడ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేటువంటివి అనదర్ టైప్ లోకి కన్వర్ట్ చేసుకుంటాం మనం. అంటే ఇట్ మే బి బైట్ కోడ్ లోకి కన్వర్ట్ చేసుకుంటాం. సో కన్వర్ట్ చేసుకోవడం కోసం అక్కడ మనకు ఒక ఇంటర్మీడియట్, ఒక ఇంటర్ఫేస్ అనేటువంటిది రిక్వైర్డ్. లేదంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ కెన్ బి కన్వర్టెడ్ ఇన్ టు అదర్ టైప్. సో వెన్ ఎవర్ వీఆర్ కన్వర్టింగ్ ఇన్ టు అనదర్ టైప్ దేర్ ఇట్ రిక్వైర్డ్స్ వాట్ అండి, సమ్ ఇంటర్ఫేస్. దట్ ఇంటర్ఫేస్ ఈజ్ కాల్డ్ రాపర్ క్లాసెస్. దోస్ థింగ్స్ ఆల్సో సపోర్టెడ్ బై జావా. ఇవన్నిట్లను సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ జావా అనేటువంటి దాన్ని మనం ఏం చెప్తున్నాం, ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అని చెప్తున్నాం. జావా ఈజ్ ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ డ్యూ టు దీస్ రీజన్స్. అండ్ నెక్స్ట్ ఫీచర్ ఈజ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఫీచర్ హియర్. సో దట్ ఈస్ కాల్డ్ రోబస్ట్. జావా ఈజ్ ఓకే, జావా ఈజ్ మోర్ రోబస్ట్ బికాస్. రోబస్ట్ మీన్స్ వాట్ అండి, ఎందుకు రోబస్ట్ అని చెప్తున్నాం. ఓకే, జావా కోడ్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ ఆన్ ఏ వెరైటీ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్. ఎక్కడ ఎనీ ఎన్విరాన్మెంట్, అంటే దట్ మే బి ఎగ్జిక్యూటెడ్ ఇన్ లైనక్స్, దట్ మే బి ఎగ్జిక్యూటెడ్ ఇన్ మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్, దట్ మే బి ఎగ్జిక్యూటెడ్ ఇన్ ఓకే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, జావా హ్యాజ్ ఏ స్ట్రాంగ్ మెమరీ మేనేజ్మెంట్ మెకానిజం. ఎందుకు అంటే ఇక్కడ మెమరీ అనేటువంటి దాన్ని వేస్ట్ కానియదు. వన్ ఆఫ్ ది గ్రేట్ ఫీచర్ ఇన్ జావా ఈజ్ గార్బేజ్ కలెక్టర్. గార్బేజ్ కలెక్టర్ అనేటువంటిది ఉంది జావాలో. ఈ గార్బేజ్ కలెక్టర్ ఏం చేస్తుంది, అన్యూజ్డ్ మెమరీ లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీయూజ్ చేసుకుంటుంది. దట్ ఈస్ ద రీజన్ జావా ఈజ్ రోబస్ట్ అని చెప్తున్నాం. జావా హ్యాజ్ స్ట్రాంగ్ మెమరీ మేనేజ్మెంట్ మెకానిజం. మెమరీని మ్యాక్సిమమ్ సేవ్ చేస్తుంది, వేస్ట్ కానియదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ జావా ఈజ్ స్ట్రిక్ట్లీ టైప్డ్ లాంగ్వేజ్. టైప్డ్ లాంగ్వేజ్ మీన్స్ అంటే ఇట్ సపోర్ట్స్ డేటా టైప్స్. మరి డేటా టైప్స్ కు ఇక్కడ దీనికి ఏంటి సంబంధం, అంటే డేటా టైప్స్ నుంచే మనకి ఏమవుతుందండి అంటే మెమరీ అనేటువంటి దాన్ని ఎంత యూటిలైజ్ చేసుకోవాలి అనేటువంటిది డిసైడ్ చేస్తాం. దట్ విల్ డిస్కస్ ఇన్ అవర్ ఓకేనా డేటా టైప్స్ కాన్సెప్ట్. ఓకే, అండ్ ఇట్ కెన్ సపోర్ట్ ద ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మెకానిజం. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అంటే దట్ మీన్స్ ఎక్సెప్షన్ మీన్స్ రన్ టైమ్ ఎర్రర్. దోస్ రన్ టైమ్ ఎర్రర్స్ ఆర్ హ్యాండిల్డ్ బై ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మెకానిజం. అంటే మనం ఎక్సెప్షన్ ఏం ప్రాబ్లం రావచ్చు అనేటువంటి దాన్ని ఎక్స్పెక్ట్ చేసి దానికి రిలేటెడ్ కోడ్ ను హ్యాండిల్ చేస్తూ ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటా పోతున్నాం. దట్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ అవర్ సి. సిలో ఆ మెకానిజం అనేటువంటిది లేదు. ఓకే, సో ఆల్సో ఇట్ సపోర్ట్స్ మెనీ ఫీచర్స్. రైట్, అండ్ నెక్స్ట్ ఇంకేం చెప్తున్నాం, జావా ఈజ్ ఆర్కిటెక్చర్ న్యూట్రల్ అండ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని చెప్తున్నాం. జావా అనేటువంటిది ఆర్కిటెక్చరల్ న్యూట్రల్ అండ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. కొంచెం వెరీ బిగినింగ్ ఆన్వర్డ్స్ ఐఎమ్ డిస్కసింగ్ దిస్ పాయింట్. ఓకే, ఏమని చెప్తున్నాం, రైట్ వన్స్ అండ్ రన్ ఎనీవేర్ ఎనీవేర్ అండ్ ఎనీ టైమ్ ఫర్ ఎవర్. ఇక్కడ చూడండి, ఇది మోటో, మోటో ఆఫ్ జావా. మోటో ఆఫ్ జావా ఏమని చెప్తున్నామండి, ఓకే జావా ప్రోగ్రామ్ కెన్ బి రన్ ఇన్
ఎనీవేర్ అంటే దట్ మీన్స్ ఇట్ మే బి రన్ ఇన్ ఆర్ లేదంటే డెవలప్ ఇన్ లైనక్స్, ఓకే, విండోస్, మ్యాక్, ఎనీవే, బట్ దోస్ కెన్ బి రన్ ఇన్ రైట్ వన్స్ అంటే రైట్ ఇన్ లైనక్స్, రన్ ఇన్ ఎనీవే, ఇట్ మే బి ఇన్ మ్యాక్, ఇట్ మే బి ఇన్ లైనక్స్, ఇట్ మే బి ఇన్ విండోస్, ఎక్కడైనా రన్ చేసుకో. అందుకే చెప్తున్నా రైట్ వన్స్ అండ్ రన్ ఎనీవే ఫర్ ఎవర్. అండ్ మీ ప్రోగ్రామ్ లో కూడా నువ్వు ఏం చేస్తావండి అంటే ఒక దగ్గర ఒక కోడ్ అనేటువంటి దాన్ని రాసుకొని దట్ మే యూజ్ ఇన్ ఎనీవేర్ ఇన్ యువర్ ప్రోగ్రామ్. అవన్నీ తర్వాత వస్తాయి మనకు, వాటిని మనం ఇన్హెరిటెన్సెస్ అని చెప్తాం, ఫంక్షన్స్ అని చెప్తాం, ఫంక్షన్స్ గా యూజ్ చేసుకుంటాం రైట్ వన్స్ అండ్ రన్ ఎనీవేర్ అనేటువంటిది. ఇక్కడ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అనేటువంటి దానికోసం మనం ఏం చెప్తున్నామండి అంటే, ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్, ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్ యూ కెన్ డెవలప్ ద జావా ప్రోగ్రామ్ అండ్ రన్ ఇన్ ఎనీ వేర్ అనేటువంటి చెప్తున్నాం. అండ్ ఫర్ దిస్ పర్పస్ ఇట్ ప్రొవైడ్స్ జేవిఎం. జేవిఎం అనేటువంటిది ఏం చెప్తుంది అని చెప్పిన ద సోర్స్ కోడ్ కెన్ బి కన్వర్టెడ్ ఇన్ టు, ఓకే, కన్వర్టెడ్ ఇన్ టు బైట్ కోడ్. దట్ బైట్ కోడ్ ఈజ్ కంపైల్డ్ బై ద జేవిఎం, ఎగ్జిక్యూటెడ్ బై ద జేవిఎం. ఈ జేవిఎం అనేటువంటిది ఉంది కాబట్టి నువ్వేం చెప్తున్నావు ఇక్కడ, ఓకేనా, రైట్ వన్స్ అండ్ రైట్ వన్స్ అండ్ రన్ ఎనీవేర్ అనేటువంటి మెకానిజం యూజ్ చేస్తున్నాం. ఆర్కిటెక్చరల్ న్యూట్రల్, నాట్ డిపెండెంట్, ఇండిపెండెంట్, ఇండిపెండెంట్. ఓకే, దిస్ ఈస్ అబౌట్, ఓకే, అంటే యూ కెన్ యూజ్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్. అండ్ నెక్స్ట్ మల్టీ థ్రెడెడ్ జావా ఈజ్ మల్టీ థ్రెడెడ్ అంటే దట్ మీన్స్ ఏమని చెప్తున్నాం హియర్ ఇన్ జావా, సో వి కెన్ ఎగ్జిక్యూట్ మోర్ దెన్ వన్ టాస్క్ ఇన్ జావా, మోర్ దెన్ వన్ టాస్క్. మల్టీ థ్రెడ్ మీన్స్ ఇట్ సపోర్ట్, జావా కెన్ సపోర్ట్ మల్టీ థ్రెడింగ్ ప్రోగ్రామింగ్. అంటే మల్టిపుల్ ఆపరేషన్స్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ సైమల్టేనియస్లీ ఎట్ ఏ టైమ్, దట్ ఈస్ కాల్డ్ మల్టీ థ్రెడింగ్ సో మరి హౌ టు క్రియేట్ మల్టీ థ్రెడ్, హౌ టు ఎగ్జిక్యూట్ మల్టీ థ్రెడ్, దోస్ విల్ డిస్కస్ ఇన్ అవర్, ఓకే, నెక్స్ట్ ప్రీవియస్ క్లాసెస్, సారీ అప్కమింగ్ క్లాసెస్. ఓకే, జావా సపోర్ట్స్ ద మల్టీ థ్రెడ్డింగ్, మల్టీ థ్రెడ్డింగ్ కాన్సెప్ట్. అంటే ఇన్ వన్ ప్రోగ్రామ్ వీ కెన్ రైట్ మోర్ దెన్ వన్ ఆపరేషన్, బి రిమెంబర్ దట్. అండ్ నెక్స్ట్ ఇంటర్ప్రిటెడ్, ఇంటర్ప్రిటెడ్ దట్ మీన్స్ ఆల్రెడీ, అంటే దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫీచర్, ఇంటర్ప్రిటెడ్ అనేటువంటిది కూడా ఫీచర్. ఏంటి కంపైలింగ్ ఇన్ టు అన్ ఇంటర్ప్రిటర్, ఇంటర్ప్రిటర్ మీన్స్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్. ఫస్ట్ నీకేం చేస్తుంది జావా కంపైలర్ అనేటువంటిది, కంపైల్ ద ప్రోగ్రామ్, కంపైల్ ద ప్రోగ్రామ్. ఆఫ్టర్ దట్ దట్ ప్రోగ్రామ్ ఈజ్ కన్వర్టెడ్ యాజ్ ఎ బైట్ కోడ్, జావా బైట్ కోడ్. దట్ జావా బైట్ కోడ్ ఈజ్ ఇంటర్ప్రిటెడ్ ఇన్ ఎనీ మిషన్, అంటే ఏ మిషన్ విన్ అయినా కూడా దాన్ని రన్ చేస్తుంది. అంటే ఇట్ మే బి లైనక్స్, విండోస్, మ్యాక్, ఓకే, ఇంటర్ప్రిట్స్ ఇన్ టు లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ ఆన్ యూనిక్స్, లైనక్స్, మ్యాక్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. దీనికోసం మనం దేన్ని యూజ్ చేస్తాం అని చెప్పినాం, జేవిఎం, జావా వర్చువల్ మిషన్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. అంటే సింపుల్గాని బైట్ కోడ్ అనేటువంటిది జేవిఎం ఎగ్జిక్యూట్ చేస్తుంది అని చెప్తున్నాం కదా, దట్ జేవిఎం ఓకే ఎగ్జిక్యూషన్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్ప్రిటెడ్.
అండ్ నెక్స్ట్ హై పర్ఫార్మెన్స్ జావా అనేటువంటిది ప్రొవైడ్ హై పర్ఫార్మెన్స్ సెక్యూర్ హై పర్ఫార్మెన్స్ దట్ మీన్స్ స్పీడ్ ఎగ్జిక్యూషన్ ఓకేనా విత్ ద హెల్ప్ ఆఫ్ జేవిఎం ఇట్ కెన్ ఎగ్జిక్యూట్ వెరీ స్పీడ్ దాన్ని మనం ఇక్కడ హై పర్ఫార్మెన్స్ అని చెప్తున్నాం విత్ ద ఏంటండి జావా ప్రొవైడ్స్ హై పర్ఫార్మెన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ జేవిఎం జేవిఎం ఇంటర్ప్రిటేషన్ అండ్ ఇట్స్ సింప్లిసిటీ ఎందుకు జావా అనేటువంటిది సింప్లిసిటీ డ్యూ టు హియర్ వి ఎలిమినేటెడ్ ద కాంప్లికేటెడ్ ఫీచర్స్ లైక్ పాయింటెడ్స్ స్ట్రక్చర్స్ యూనియన్స్ ఆపరేటర్ ఓవర్లోడింగ్స్ వాటిని మనం ఎలిమినేట్ చేసినాం కాబట్టి ఇక్కడ ఏమవుతుంది జావా అనేటువంటిది హై పర్ఫార్మెన్స్గా ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్తున్నాం అండ్ నెక్స్ట్ డిస్ట్రిబ్యూటెడ్ అంటే దట్ మీన్స్ జావా కెన్ సపోర్ట్ సమ్ ప్రోటోకాల్స్ అంటే జావా అప్లికేషన్స్ నట ఓకేనా జావాను యూజ్ చేసి డెవలప్ చేసినటువంటి అప్లికేషన్స్ సపోర్ట్ ద టీసీపీ ఐపి ప్రోటోకాల్స్ అంటే దట్ మీన్స్ ట్రాన్స్మిటింగ్ ద డేటా బిట్వీన్ డిఫరెంట్ యూజర్స్ ఆర్ డిఫరెంట్ లొకేషన్స్ ఫ్రమ్ వన్ లొకేషన్ టు అనదర్ లొకేషన్ ఓకేనా అంటే ఏం చేస్తున్నాం ఇక్కడ నీవు జావా అప్లికేషన్ అనేటువంటిది యూజింగ్ ఇన్ ఇంటర్నెట్ వెరీ సింపుల్ గా చెప్పాలంటే జావా అప్లికేషన్స్ ని యూజ్ చేసి జావాని యూజ్ చేసి డెవలప్ చేసినటువంటి అప్లికేషన్స్ ఆర్ యూజ్ టు సపోర్ట్ ద టీసీపీ ఐపి ప్రోటోకాల్స్ విచ్ ఎనబుల్స్ ద జావా టు సపోర్ట్ ద డిస్ట్రిబ్యూటెడ్ ఎన్విరాన్మెంట్స్ ఆఫ్ ది ఇంటర్నెట్ అంటే సింపుల్గా ఏం చెప్తున్నామండి అంటే జావా అప్లికేషన్స్ కెన్ సపోర్ట్ ద ఇంటర్నెట్ ఇంటర్నెట్ను సపోర్ట్ చేస్తుందంటే ఆటోమేటిక్గా వీ కెన్ షేర్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్స్ దీన్ని మనం ఏం చెప్తున్నాం ఓకేనా రిమోట్ మెథడ్ ఇన్వోకేషన్ అని చెప్తున్నాం జావా ఆల్సో సపోర్ట్స్ ఆర్ఎంఐ ఆర్ఎంఐ మీన్స్ రిమోట్ మెథడ్ ఇన్వకేషన్ అంటే స్విచ్చింగ్ ద డేటా చేంజింగ్ ద డేటా ఇమ్మీడియట్ అంటే దట్ మీన్స్ వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్ నెట్వర్క్ ఈజీగా చెప్పాలంటే ఏమని చెప్తున్నాం జావా అప్లికేషన్స్ ఆల్సో సపోర్ట్ ద నెట్వర్కింగ్ అండ్ నెక్స్ట్ డైనమిక్ నేచర్ ఓకే డైనమిక్ నేచర్ జావా ఈజ్ అ డైనమిక్ నేచర్ అని చెప్తున్నాం హియర్ జావా ఈజ్ సెయిడ్ టు బి డైనమిక్ బికాస్ హియర్ బైట్ కోడ్ అనేటువంటిది ఓకే డైనమికల్లీ అప్డేటింగ్ ద మెమరీ అంటే ఇప్పుడు నీకు ప్రోగ్రామ్ అనేటువంటిది రన్ చేయాలి ఇట్ రిక్వైర్స్ 10 bytes ఆఫ్ డేటా 10 bytes ఆఫ్ మెమరీ అనేటువంటిది రిక్వైర్డ్ అప్పుడు ఇమ్మీడియట్గా ఏం చేస్తుంది జేవిఎం కెన్ అలకెట్ దట్ 10 bytes ఆఫ్ డేటా టు దట్ ప్రోగ్రామ్ అండ్ ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ ఈజ్ కంప్లీటెడ్ దెన్ ఇమ్మీడియట్లీ డీఅలకేట్ అంటే మళ్ళీ ఏదైతే అలకేట్ చేసిందో ఆ 10 bytes ఆఫ్ మెమరీని ఓకేనా మళ్ళీ డీఅలకేట్ చేస్తుంది
ఈ ఫీచర్ ని మనం ఇక్కడ ఏం చెప్తున్నాం, డైనమిక్ నేచర్ అని చెప్తున్నాం. అంటే నాట్ స్టాటిక్. అంటే ఇప్పుడు కొన్ని ప్రోగ్రామింగ్స్ ఎట్లా ఉంటాయండి అంటే, మనం ఇనిషలైజ్ చేయాల్సి వస్తుంది. మెమరీ అనేటువంటిది ఒక 6 బైట్స్ అనేటువంటిది ఇనిషలైజ్ చేసినాం. ఆ 6 బైట్స్ మాత్రమే ప్రోగ్రామ్ అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ ఆ మోర్ దెన్ దట్ 6 బైట్స్ మెమరీ రిక్వైర్డ్ అన్నప్పుడు దట్ షుడ్ నాట్ బి ఎగ్జిక్యూటెడ్, అక్కడ నీకు ఓకేనా ఎర్రర్ వస్తుంది. ఏమని, మెమరీ ఈజ్ ఇన్సఫిషియంట్ అని చెప్పేసి. కానీ ఈ సిచ్యువేషన్ అనేటువంటిది ఇక్కడ క్రియేట్ కాదు అని చెప్తున్నా, మెమరీ ఇన్సఫిషియంట్ అనేటువంటి సిచ్యువేషన్ ఏమైతుంది ఇక్కడ, ఆటోమేటిక్ గా మెమరీ అనేటువంటిది అలోకేటెడ్ బై ఓకేనా అలోకేటెడ్ బై జేవిఎం, జేవిఎం అలోకేట్ చేస్తుంది, అలోకేట్ చేస్తుంది అండ్ డి అలోకేట్ చేస్తుంది. రైట్, దిస్ ఇస్ అ డైనమిక్ నేచర్ ఆఫ్ ది జావా. అండ్ ఈ ఫీచర్స్ ను ఇంత పర్ఫెక్ట్ గా ఇది సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఓకే జావా అనేటువంటిది బికమింగ్ వెరీ పాపులర్ ఇన్ డే టు డే. డే టు డే దీనికి పాపులారిటీ అనేటువంటిది పెరుగుతుంది. ఓకే అండ్ డ్యూ టు దీస్ ఫీచర్స్, ఇక్కడ ఉండేటువంటి ఈ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని బేస్ చేసుకొని ఓకే మన నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేటువంటి వాటిని ఈజీ మెథడ్స్లో సెక్యూర్గా సఫిషియంట్ మెమరీతోటి అండ్ డిస్ట్రిబ్యూటెడ్గా డెవలప్ చేస్తున్నాం అని చెప్తున్నాం. రైట్, సో దిస్ ఈస్ అబౌట్ డెఫినేషన్ అండ్ ఫీచర్స్ ఆఫ్ జావా. ఓకే అండ్ ఇన్ నెక్స్ట్ వీడియో విల్ సీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్ ఇన్ జావా. రైట్, థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ ద పైథాన్ పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇన్ దిస్ యూట్యూబ్ ఛానల్ వీఆర్ ఆఫరింగ్ జావా. సో జావా న్యూ బ్యాచ్ అనేటువంటిది నెక్స్ట్ మంత్ మనం స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఏముంటుందండి అంటే ఓకేనా లింక్ అనేటువంటిది ఉంటుంది. ఆ లింక్ని యూజ్ చేసి ఈ పేజ్లో ఓకేనా ఈ పేజ్లో ఏముంది అండ్ కోర్సు డీటెయిల్స్ ఏంటి, సిలబస్ ఏంటి, సో డెమో రిలేటెడ్ వీడియో ఏంటి, సో వాటన్నిటిని తరువుగా అబ్జర్వ్ చేసిన తర్వాత ఓకేనా బ్యాచ్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకోండి అండ్ మ్యాక్సిమం యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఆల్సో షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ యాజ్ పాసిబుల్ యాజ్ ఇట్ ఈస్. ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.